नेल्लूरु जिल्ला कोवूरु मंडल केंद्रंलोनी कोवूरु सहकार चक्कर कर्मागारान्नि तेरिपिंची सहकार रंगंलोनी नडिपिंचालनि शुगर फैक्टरी परिरक्षण कमिटी कन्वीनर गंडवरपु श्रीनिवासुलु अन्नारु। सोमवारं शुगर फैक्टरी आवरणंलो शुगर फैक्टरी परिरक्षण कमिटी आध्वर्यंलो सभ जरिगिंदि। ई संदर्भंगा कमिटी नायकुलु मात्लाडुतू फैक्टरी प्रारंभिंचिनप्पटि नुंचि वंदलादि रैतु कुटुंबालु आर्थिकंगा स्थिरपड्डायनि तेलिपारु। अकस्मात्तुगा फैक्टरी नष्टाल्लोकि पोयि मूतपडिंदनि दानिकि कारणं रैतुलु कादनि केंद्र राष्ट्र प्रभुत्वालु సహకార చక్ర ఫ్యాక్టరీల పట్ల అనుసరించిన విధానాలేనన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి ఎన్నికైన బాడీ లేకుండా చేసి పర్సన్ ఇన్చార్జిలను వేసి నడపడం ఫ్యాక్టరీ ఎండిల అవినీతికి అంతు లేకుండా పోవడం కారణమని ఆరోపించారు। గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని పాదయాత్ర సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం సభలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు। ఆ వాగ్దానం తుంగలో తొక్కి ఇప్పుడు ఫ్యాక్టరీకి లిక్విడేటర్ను వేసి ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ దారులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు। ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే స్పందించి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అఖిలపక్ష రైతు నాయకులు జనసేన నాయకులు షుగర్ ఫ్యాక్టరీ షేర్ హోల్డర్స్ పాల్గొన్నారు। ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అంత పర్యటన చేస్తున్న సందర్భంలో కోఆపరేటివ్ ఫ్యాక్టరీ ఉన్న చోటల్లా వచ్చి చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో కోఆపరేటివ్ పరిశ్రమని అభివృద్ధి చేస్తాను మూతబడిన పరిశ్రమను తెరిపిస్తాను అని చెప్పాడు। మనందరం అనుకున్నాం ఆయన పెదే పెదే చెప్తున్నాడు నాయకుడు అనే వాడికి నమ్మకమైన పరిస్థితులు ఉండాలి చెప్పిన మాట కట్టుబడే ధోరణి ఉండాలి అది నేను చేసి చూపిస్తాను నేను ఆయన మాట తప్పను మడం తెప్పను ఇట్టాగని చెప్పాడు। ఆయన 2019 మేళాలలో అధికారంలోకి వచ్చాడు। అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నెలలో చక్కెర పరిశ్రమకు సంబంధించిన రాష్ట్రంలో ఉండే చక్కెర పరిశ్రమకు సంబంధించిన స్థితిగతుల మీద రివ్యూ మీటింగ్ పెట్టాడు। ఆ రివ్యూ మీటింగ్ లో ఒక ఎక్స్‌పర్ట్ టీమును పెట్టి ప్రాథమికంగా ముందస్తంగా ఒక 6 ఫ్యాక్టరీల తాలూకా పరిస్థితులను మీరు పరిశీలన చేసి మాకు గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇవ్వండి అని పంపించాడు నిపుణుల కమిటీ। అప్పుడు అనుకున్నాం ఇతను ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానం ఏదైతే ఉందో కోఆపరేటివ్ పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తానన్నాడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెప్పేసి అందరం సంతోషించాం ఆ కమిటీ వేసినప్పుడు। అతను ఏమన్నాడంటే కోఆపరేటివ్ ఫ్యాక్టరీల తాలూకా స్థితిగతుల మీదే ఆయన రిపోర్ట్ ఇవ్వమని అడిగాడు। 6 ఫ్యాక్టరీలు అది చిత్తూరు రేణుగుంట ఆ రిపోర్ట్లో మనకి అనాథరాజిడిగా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకు 3 ఫ్యాక్టరీలు వైబిలిటీ ఉంది తెరిపించవచ్చు అని చెప్పారు అది రేణుగుంట ఇది కడప అనకాపల్లి। ఇది చెప్పడంలో శాస్త్రీయత కాదులాండి ముఖ్యమంత్రిని సంతోషపెట్టడానికి కడప పెట్టారు అంతకంటే వైబిలిటీ ఉన్న ఫ్యాక్టరీలకి అయినా ఏమైనా సరే ముందస్తంగా ప్రారంభించాడు కదా దాన్ని కొనసాగించవచ్చు అనుకున్నాం కానీ ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గమ్ముగా ఉన్నది ప్రభుత్వం। మరలా నెక్స్ట్ ఏం చేశారు మరొక రివ్యూ మీటింగ్ పెట్టి మంత్రుల కమిటీని వేశారు। మంత్రుల కమిటీ కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇటు నిపుణుల కమిటీ గాని అటు మంత్రుల కమిటీ ఇచ్చిన ఈ రెండు రిపోర్ట్లని ప్రభుత్వం బయటపెట్టలే। కమిటీ చెప్పింది ప్రభుత్వం అన్నది పారదర్శకంగా ఉండే ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే తన తాలూకా ప్రతి చర్య ప్రజల ముందు పారదర్శకంగా పెట్టాలి ప్రజా అభిప్రాయాన ప్రకారం నడవాలి కానీ ఈ రెండు కమిటీల రిపోర్టు బయటపెట్టలే బయటపెట్టలేసరి కదా ఈ లిక్విడేషన్ ప్రకటించింది 6 ఆరిట్లకి ఈ 6 ఆరిట్లకే మళ్ళీ లిక్విడేషన్ ప్రకటించింది చెప్పారు। లిక్విడేషన్ ఉద్దేశం ఏంటి వీటిని చెరుకు పరిశ్రమగా కొనసాగించనకుంటా ఇతర రంగాల వైపు మళ్లించడం మళ్లిస్తారు దీన్ని పరిసమాప్తి ఇక్కడ అవుతుంది ఇక దీన్ని ఇతర వైపు మళ్లించడానికి ఇప్పుడు కథ ప్రారంభమైంది। ఇది నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే వాస్తవానికి మన రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమ ఈ స్థితికి ఉండడానికి ఏంటి దేశంలో అన్ని ఫ్యాక్టరీలు అన్ని రాష్ట్రాల్లో చక్కగా తిరుగుతున్నాయి మన రాష్ట్రంలో ఎందుకు మొత్తం 95% ఫ్యాక్టరీలు మూతపడ్డాయి ఎందుకు పడ్డాయంటే ఒకటి ఫస్ట్ రాష్ట్రంలో చెరుకు రైతులకి సరైన పాలసీ లేదు మన ప్రభుత్వానికి చక్కెర పరిశ్రమకు సంబంధించి కానీ చక్కెర విధానానికి సంబంధించిన పాలసీ మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు లేకపోవడం వల్ల రైతులకి లాభసాటైన ధర ప్రకటించడంలో కానీ ధర ఇప్పించడంలో కానీ మంచి రికవరీ వచ్చే విత్తనాలు అందించడంలో కానీ సకాలంలో రైతులకు పేమెంట్ ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదు మిల్లు యజమానులకు విడిచిపెట్టేసింది దాంతో కేంద్ర ప్రభుత్వం ధర ప్రకటిస్తుంది ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రకటించింది 3,150 రూపాయల టన్నుకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర అనేది ఎట్టా ఉంటుందంటే సిఎస్సిపి ఉంటుంది వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు ధరలను నిర్ణయించే కమిటీ ఆ కమిటీ అన్ని రాష్ట్రాల నుంచి
దాని ఖర్చులు దిగుబడులకు సంబంధించిన వివరాలు సేకరించి అట్లన్నిటిని మదించి యావరేజ్ గా ఒకగా వాళ్ళకి ధర వస్తుంది. వరి రైతులు ఇక్కడ చెరుకు రైతులు వాళ్ళతో పాటు కూలీలకి ఇంకా అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఈ ఫ్యాక్టరీని ఆయన చెప్పిన వాగ్దానాన్ని మనం అమలు చేయాలని మనం చెప్తాము. ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఇది 20 సంవత్సరాల కిందటి ఈ ఫ్యాక్టరీని ఒక రాజకీయ నాయకుడు 16 కోట్లు కొనేదానికి టెండర్ వేసేసారు. అది అందరికీ తెలుసు. జక్కా వెంకయ్య షేర్ హోల్డర్ కాబట్టి ఆయన కోర్టుకు పోయి ఈ ఫ్యాక్టరీని అమ్మకుండా నిలిపారు. ఆ రోజు మేము అడ్డుకోకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇక్కడ రైతు సంఘాలు కానీ 16 కోట్లు వాళ్ళు తీసేసుకుందరు. ఆ రోజు వెంకయ్య గారు ఇక్కడ రైతు సంఘాలు అఖిల పక్షాలు అందరి కృషి వల్ల దీన్ని నిలబెట్టిన దానివల్ల 16 కోట్ల ఆస్తి ఎంత ఈరోజు 500 కోట్లకు వచ్చింది. అందుకని దీనికి ఎవరు దీన్ని ఆస్తిని కాపాడారో మిమ్మల్ని అందరినీ చేయమని చెప్తున్నాం. అట్నే నెల్లూరు జిల్లాలో 3 ఉంటే కోఆపరేటివ్ రంగంలో ఇది అట్నే ప్రభగిరి. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోవడమే ధ్యేయంగా తలపెట్టినటువంటి యజ్ఞం పవన్ అన్న ప్రజాదేత. ఖచ్చితంగా మీకు అండగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడు ఉంటుందమ్మా, జనసేన పార్టీ చేసి పెడతారమ్మా, చేసి పెడతారు. నువ్వు బాధపడబాట. వినోద్ రెడ్డికి ఎందుకు సీట్ అవ్వాలి? చూశాను చాలా సార్లు, మాట్లాడతాడు, నిలబడతాడు, గట్టిగా మాట్లాడతాడు, యాక్షన్ ఫిగర్స్ తో మాట్లాడతాడు. ఇలాంటి అబ్బాయిలు ఉండాలి రాజకీయాలు, నిలబడాలి ఇలాంటి వాళ్ళు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నెల్లూరు ప్రజల దీవెనలతో కాబోయే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మా అన్న శ్రీ కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అంచల సారథి నాయుడు, చెరుకూరి హేమంత్ రాయల్, జనసేన పార్టీ, నెల్లూరు సిటీ నియోజకవర్గం.